హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం ఇంతకు ముందు వీడియోలో అయితే మనకి గోడింగ్ అయితే కటింగ్ అయితే ఎలా చేయాలి, షిప్పింగ్ అయితే ఎలా చేయాలని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీరు ఆ వీడియో చూపితే నేను పైన కాయకారులో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం అయితే ఈ వీడియోలో అయితే మనం అంటే కటింగ్ చేసిన తర్వాత మనం పైపులు అయితే ఎలా వేయాలనేది వీడియో అయితే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అలా అయితేనే మీకు ఇలా చేయాలని కంప్లీట్ అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న కన్సెప్ట్ ఉండటం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ మన పైన డ్రాప్ కనిపిస్తుంది కదా, ఆ డ్రాప్ అనేది మనకి కప్లింగ్ ఉంటే పైన ఇట్లా పైప్ అనేది పెట్టుకోవాలి. ఒక కప్లింగ్ లేకపోతే మనకి కింద కప్లింగ్ అనేది ఇలా పెట్టుకొని లోపలికి అయితే పెట్టుకొని మనం కింద మనకి జంక్షన్ బాక్స్ దగ్గర సైజ్ కనిపిస్తుంది కదా, మనం ఓలిసింది, ఆ ఓలిసిందికి మనం కరెక్ట్గా అయితే మనం మ్యాచ్ చేసుకొని దాని వరకు ఇట్లా అయితే మనం మార్కింగ్ అయితే పెట్టుకొని ఆ పైప్ అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చూపిస్తున్న విధంగా మనం మార్క్ పెట్టిన దగ్గర కట్ చేసుకోవాలి, లేదంటే పైప్ ఎక్కువ దాకా అవుతుంది. మనం మార్క్ తీసుకున్న తర్వాత ఇట్లా సెంటర్లో అయితే ఒక గాడ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా సెంటర్లో అయితే ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇట్లా సెంటర్లో కొంచెం ఇట్లా కోసుకోవాలి. ఇట్లా సెంటర్లో కొంచెం కోసుకుంటే మనకి సింపుల్గానే మన జంక్షన్ బాక్స్ అయితే సింపుల్గానే ఎక్కుతుంది ఫ్రెండ్స్. అది కోసుకోకపోయినా ఎక్కుతుంది ఇట్లా సెంటర్లో, కాకపోతే సెంటర్లో కొంచెం కోస్తే మనకి సింపుల్గానే ఎక్కుతుంది. ఇప్పుడు మనకు మన జంక్షన్ బాక్స్ ఉంటే కింద మనకి 12 మోడల్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ వరకు అయితే లెంత్ చూసుకొని మనం ఇట్లా చూపిస్తున్న విధంగా మనం పైప్ అయితే యాక్సెల్ పెడితే కట్ చేసుకోవాలి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు చూడొచ్చు ఇట్లా మనం సెంటర్లో కొంచెం కోసుకుంటే మనకు సింపుల్గానే ఎక్కుతుంది, అంటే ఇబ్బంది లేకుండా సింపుల్గానే ఎక్కుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇట్లా పైప్ పెట్టుకున్న తర్వాత మనం దీనికైతే మనం మూల అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చూపిస్తున్న విధంగా మూలాలు అయితే కొట్టుకోకపోతే మనం పైప్ అనేది బైక్ బయటకు వస్తుంది. ఇట్లా మనం మూలలు కొడితే లోపలికి ఇట్లా పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్, పైప్ అనేది బయటకు రాకుండా. ఫ్రెండ్స్, చూసినట్టయితే అనేది మనకి 12 మోడల్ బాక్స్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు 12 మోడల్ కనిపిస్తుంది కదా, దీనికి మనము ఇట్లా మనకు అంటే పైన ఇట్లా కాయిన్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే రౌండ్ షేప్లో కాయిన్ ఉంటుంది, దాని మీద తీసేసుకొని మనం కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో హోల్ ఉంది కదా, దాంట్లో మనం హోల్ అయితే మ్యాచ్ చేసుకొని ఇట్లా చూపించిన విధంగా మనకు వెనకాల ఇంకొక వెనకాల బోర్డ్ వస్తుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఇట్లా మనకు సెంటర్లో ఒక హోల్ చేసి దాంట్లో అయితే పైప్ అయితే పెడుతున్నాను చూడండి మీరు. ఒకవేళ మీకు వెనకాల ఒక బోర్డు కావాలంటే ఇక్కడ మనకి సెంటర్లో హోల్ చేసుకొని ఇలా ఈ విధంగా అయితే మనం పైప్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత బోర్డు అయితే కొంచెం బయటకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి గోడ ఉంది కదా, ఆ గోడ కంటే కొంచెం బయటగా ఉండాలి మన బోర్డు అనేది. అలా లోపల ఒక గోడ కంటే కొంచెం బయటకు లేకపోతే మన ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మన బోర్డు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అట్లా లోపలికి వెళ్ళిపోతే మనకి మళ్ళీ స్విచ్ మన పైన ఈ స్విచ్ బోర్డు ఫిట్ చేసేటప్పుడు మనకి అంటే స్క్రూ అనేది సరిపోకుండా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం కొంచెం బయటకనే గుంజుకోవాలి, అంటే మనకి ఇప్పుడు గోడ ఉంది అనుకో, గోడ కంటే ఒక హాఫ్ ఇంచ్ అట్లా మనం బయటికి గుంజి పెడితే ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇంకా మాల వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ మాల వచ్చినప్పుడు సెట్ అయిపోతుంది. ఇట్లా మనం పైపులు అయితే బయటకు రాకుండా ఇట్లా ఆపోజిట్ సైడ్ రెండు మూడు అయితే ఇట్లా కొట్టుకుంటే మనకి సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అంటే మనకి స్ట్రాంగ్ ఉంటుంది కొంచెం, మన బోర్డు అనేది బయట రాకుండా ఉంటుంది. ఈ విధంగా మన జంక్షన్ బాక్స్ నుండి ఇక్కడ మీకు చూడొచ్చు అటు సైడ్ ఒకటి మనకి వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఒకటి బాట బాక్స్ అయితే పెడతాం ఫ్రెండ్స్, 4 మోడల్ది. దానికోసం మనం హాఫ్ ఇంచ్ పైప్ అయితే ఇస్తున్నాం మీరు చూడొచ్చు, అంటే హాఫ్ ఇంచ్ పైప్ ఎందుకంటే జస్ట్ ఇలా మనకి 3 వైర్లు వస్తాయి ఫ్రెండ్స్, అంటే ఫేస్ న్యూట్రల్ వెళ్తా అనేది. దానికోసం మనం మేకింగ్ చేయడం అవసరం లేదు, జస్ట్ హాఫ్ ఇంచ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మీరు చూడొచ్చు మన పైప్లో పెట్టుకొని ఆ బోర్డు వరకు అయితే కట్ చేసుకుని లెవెల్గా ఈ పైప్కి అయితే మనం మూల అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, బయటికి రాకుండా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గొడవలో వేసే మెటీరియల్ సంబంధించి ఒక వీడియో అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను, అది ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఇక్కడ ఐకార్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆ వీడియో సంబంధించి కావాలంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసేమ కొట్టడం వల్ల మీకు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పైన డ్రాప్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ డ్రాప్ నుండి అయితే మనము కింద మనకి ఈ 4 మోడల్ ఉంది కదా, దాంట్లోకి అయితే మనం ఈ పైప్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పైప్ అయితే మనం లెంత్ చూసుకొని ఆ లెంత్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సెంటర్లో కొంచెం ఇట్లా మనం సెంటర్లో అయితే పైప్ అయితే కట్ చేసుకుంటే మనకి సింపుల్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పైన మనమే పైప్ పెట్టుకొని కింద మనకి 4 మోడల్ ఉంది కదా, 4 మోడల్లో అయితే మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ చేసిన తర్వాత దీనికైతే మనము ఇట్లా కొంచెం సైడ్కి ఇట్లా మూలలు పెడితే మనకి కొంచెం అంటే పైప్ అయితే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్, బయటికి రాకుండా. చూపిస్తున్న విధంగా మనం చిన్నగా రెండు మూలలు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తే ఇక్కడ మన ఫస్ట్ పక్కన ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది కదా, దానికోసం అయితే మనం ఇట్లా జంక్షన్ బాక్స్ ముందే పెట్టుకొని మన లెంత్ అయితే చూసుకొని ఇట్లా మనం పైప్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో అయితే మనం పెట్టుకొని
ఇదైనా మనకి సెట్ చేసుకున్న తర్వాత ఇది బయట కాకుండా మనం దీనికైతే మోల్ అయితే కొట్టుకుంటే మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ భీమ్ దగ్గర ఇలా అయితే మనకి పైప్ అయితే వచ్చినప్పుడు మన జంక్షన్ బాక్స్ని ఇలా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇట్లా సెట్ అయ్యే విధంగా మనం ఇట్లయితే పెట్టుకొని చూసుకోవాలి. ఇట్లా మీరు ఇలా సెట్ అయ్యే విధంగా ఇలా అయితే పెట్టుకోవాలి. మన పైపులు జస్ట్ ఇలాగైతే ఇలా వెళ్తే అయిపోతుంది, అంటే మనకి పక్కన ఓపెన్ ఉన్నా పర్లేదు, మనం తర్వాత ఎంత ప్లాస్టింగ్ అయిన తర్వాత అయితే మనం తీసుకోవచ్చు. ఇట్లా ఇలా పెట్టుకున్న తర్వాత మన ఏ రూట్ నుండి ఇలా ఇలా అయితే భీమ్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ భీమ్ ఉంది కదా, భీమ్ అయితే ఇలా కట్ చేసుకుని మొత్తం ఇట్లా షిప్పింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఈ నుండి లైట్ నుండి తెచ్చి ఇక్కడ బెండ్ పెట్టుకుని ఇట్లా కిందకి అయితే వేయాల్సి ఉంటుంది. కనిపిస్తుంది కదా. ఓకే చూడొచ్చు, ఇక్కడ మనం ఇక్కడ పైప్ పెట్టు జంక్షన్ బాక్స్ ఇట్లా పెట్టుకుని దీనికైతే ఇట్లా పైప్ పెట్టాం కదా, మనం లెంత్ అయినా చూసుకొని ఇలా ఈ విధంగా అయితే వంగి పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ కింద మన ఇట్లా ఈ పైప్ అయితే జాయిన్ చేసుకుని మనకి ఇక్కడ జంక్షన్ బాక్స్ వస్తుంది. జంక్షన్ బాక్స్ వరకు అయితే మనం కట్ చేసుకుని జంక్షన్ బాక్స్ పెట్టుకుని అలానే మనం కిందకి బోర్డులో అయితే దింపుకోవాలి. చేసిన తర్వాత చూపిస్తాను మీకు. అయితే మనం ఇప్పుడైతే పైప్ అయితే వేసాను నేను. చూడొచ్చు ఇక్కడ మనకి జంక్షన్ బాక్స్ పెట్టుకుని ఇట్లా అయితే మనకి ఇక్కడ వంకాయ పెట్టుకుని ఇక్కడ కిందకి అయితే తీసుకుని ఇక్కడ మనకు ఒక జంక్షన్ బాక్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. అలాగే దీని నుండి డౌన్లో వేసుకొచ్చి ఇది ఒక మంచి 6 మోడల్ బాక్స్ మీకు కనిపిస్తుంది, 6 మోడల్ అని 6 మోడల్ బాక్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హోల్ అనేది. ఈ హోల్ ఎందుకంటే మనకి అవతల ఇంకో బాక్స్ వస్తుంది, దానికి సప్లై అనేది మనం ఈ పైప్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి అంటే భీమ్ వచ్చినప్పుడు ఇలా వేస్తేనే మనకి నీట్గా ఉంటుంది, అంటే మనం ఫ్లాషింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి చూడని కూడా నీట్గా అనిపిస్తుంది. ఇట్లా ఇప్పుడు లెవెల్ ఉంది కదా, లెవెల్లో ఇట్లా ఇట్లా లెవెల్ కూడా ఇదైతే మనకి కొంచెం బయట వచ్చినా కూడా మాల్లో కలిసి మాల్లో వేసినప్పుడు కలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక్కడ లోపల మనం పైప్ లైన్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి అంటే అది ఎలా అయితే వేసాము అనేది మీకు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం మొత్తం పైప్ వేయడం అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది, స్టార్టింగ్ నుండి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చేసాం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టార్టింగ్ రూమ్, ఇది అంటే ఇది సెటప్ అంటే ఇలా షాప్ పర్పస్లో వాడతారు. ఇది స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ చూస్తే అక్కడ మనకు డీబీ బాక్స్ ఉంది, ఆ డీబీ బాక్స్ నుండి కిందకి వస్తే మనకు అక్కడ ఒక 4 మోడల్ పెట్టాము. ఒక పైన డ్రాప్లు కనిపిస్తున్నాయి కదా, ఆ డ్రాప్లకైతే మనం ఒక జంక్షన్ బాక్స్ వేసుకొని దాన్ని అయితే మనకి డీబీ బాక్స్కి అయితే పెట్టాం ఫ్రెండ్స్. అది రూట్ అనేది పైకి వస్తుంది, పైన ఉండి ఈ ఫ్యాన్ బాక్స్లోకి వెళ్ళి అంటే అక్కడ ఆ పక్క వెళ్తుంది, అలాగే మనకి ఈ సైడ్ ఒకటి వస్తుంది. ఆ సైడ్ నుండి తీసుకుని మనకి కింద ఒకటి 8 మోడల్ అది పెట్టాము కనిపిస్తుంది కదా, 8 మోడల్ అది. అలాగే ఇటు ఒకటి అలా పైన భీమ్ నుండి తీసుకొని అది ఒక లైట్ ప్యాంట్ ఇచ్చాము. ఇక్కడ 8 మోడల్ బాక్స్ పెట్టాము ఇటు సైడ్ ఒకటి. దీనికైతే మనకి వెనకాల నుండి సప్లై వస్తుంది, వెనకాల 12 మోడల్ ఒకటి ఉంది. ఇంకా నెక్స్ట్ రూమ్లోకి వస్తే పక్కన అక్కడ ఒకటి ఏసీ ప్యాంట్ ఇచ్చాము, ఒకటి ఈ పక్కన అయితే ఒక లైట్ ప్యాంట్, కింద తీసుకుంటే ఒకటి 12 మోడల్ బాక్స్. మళ్ళీ దీనికి సంబంధించిన మొత్తం అనేది 12 మోడల్లోనే ఆన్ ఆఫ్ ఉంటాయి, అంటే ఫ్యాన్లు కానీ 2 బెడ్ లైట్లు కానీ. అలాగే ఇటు సైడ్ ఒకటి 6 మోడల్ పెట్టాము, అంటే ఇది ఒక ఛార్జింగ్ పర్పస్ లెక్క. పైన ఒక లైట్ ప్యాంటు, అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ స్ట్రైట్గా ఒకటి టీవీ ప్యాంట్ కోసం వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 8 మోడల్ ఇది, పక్కన ఒక 2 మోడల్. ఇదంటే మనకి ఇది డిస్ప్లే షాక్ కోసం అయితే ఒక 2 మోడల్ బాక్స్ ఇచ్చాము. అలా ఇది వచ్చి అలా ఒక లైట్ ప్యాంట్, అలాగే సైడ్ అక్కడ పైన డ్రాప్ నుండి తీసుకున్నాం కిందకి జంక్షన్ బాక్స్ పెట్టి. అలాగే ఇక్కడ మనకి ఒక 4 మోడల్ పెట్టాము, దాని సప్లై అనేది ఇక్కడ 8 మోడల్ ఉంది కదా, దీని నుండి సప్లై అయితే వెళ్తుంది లోపలికి. పక్కన అలాగే పక్కన రూమ్లోకి వస్తే ఇది మనకి కిచెన్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ ప్లస్ ఇక్కడ ఒకటి దేవుని రూమ్ లెక్క వస్తుంది. దేవుని రూమ్లో అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒకటి ఇక్కడ 4 మోడల్ పెట్టాము, అంటే ఇలా ఛార్జింగ్ పర్పస్ లెక్క. అలాగే ఇటు సైడ్ ఒకటి అంటే దేవుని రూమ్లో వస్తుంది ఇది, ఇక్కడ ఒకటి 4 మోడల్, పైన ఒకటి లైట్ ప్యాంట్ ఇచ్చాము, దాని ఆన్ ఆఫ్ అనేది అక్కడనే ఉంటుంది. ఓకే ఇటు సైడ్ చూస్తే అక్కడ ఒకటి పైన డ్రాప్ ఉండే కింద ఒకటి 6 మోడల్ అయితే పెట్టాము. ఇది మనకి కిచెన్లో ఉంటుంది ఇది, అంటే ఇక్కడ మనకి దీంట్లో మనకి అంటే మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒకటి. అలాగే ఇటు సైడ్ చూస్తే అక్కడ పైన డ్రాప్ నుండి తీసుకుని ఇక్కడ ఒక 12 మోడల్ పెట్టాము, పైన ఒక లైట్ ప్యాంటు. అలాగే ఇటు సైడ్ ఒకటి మనకి అక్కడ ఒకటి మనకి అంటే వాటర్ ఫిల్టర్ కోసం ఒక ప్యాంటు, పక్కన ఒకటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి. అలాగే ఈ సైడ్ చూస్తే అక్కడ పక్కన డ్రాప్ నుండి కిందకి అయితే ఒక 6 మోడల్ అయితే పెట్టాము ఛార్జింగ్ పర్పస్ లెక్క. అలాగే బయటకు వెళ్తే అలాగే ఇక్కడ బయటకు వస్తే ఇక్కడ మనకు
ఇక్కడ ఒక ఎయిట్ మోడల్ ఇది. ఇదైతే మనకి దీంట్లోకి వెళ్ళి మనకి బాత్రూంలోనే బాత్రూమ్ లైట్లు అలాగే గిజర్ పైన ఇక్కడ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకు ఎక్కించ పైప్ అయితే కిందకి వెళ్ళింది. అలా జంక్షన్ బాక్స్ పెట్టాము ఇక్కడ. ఇక్కడ కింద బెండ్కి వెళ్ళి అండర్గ్రౌండ్ నుండి ఇటు సైడ్ మళ్ళీ ఒక బెండ్ పెట్టుకుని పక్కన జంక్షన్ బాక్స్ పెట్టాము. అంటే జంక్షన్ బాక్స్ ఇలా పెట్టుకో ఇలా ఇలా కంపల్సరీ పెట్టుకోవాలి. ఇలా అంటే ఇలా పెట్టుకోకపోతే మనకి మన స్ప్రింగ్ వేసేటప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అంటే లాస్ట్ మన వైరింగ్ వేసేటప్పుడు స్ప్రింగ్ వేసేటప్పుడు ఇబ్బంది పెట్టుకోవాలి. అలాగే మన జంక్షన్ బాక్స్లో ఇలా లోపల మనం ఇలా కవర్ అయితే పెట్టుకోవాలి. ఇలా కవర్ అయితే పెట్టుకోవాలంటే వీళ్ళు మాల్ కొట్టినప్పుడు లోపల అంటే పైప్లకి మాల్ పోకుండా అయితే కవర్ అయితే పెట్టుకోవాలి. ఇట్లా టూ సైడ్స్ ఇట్లా కూడా అంటే ఇక్కడ అని కాదు మీరు అంటే ఇట్లా మనకి పైన అంటే ఇట్లా పైప్ పైనుండి ఇట్లా పైనుండి కిందకి వెళ్తాయి కదా. అలాంటప్పుడు పైప్కి ఇలా పైన టేప్ కానీ కవర్ అయినా పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మన టేప్ వేసాను కదా ఇక్కడ నేను. అలాగే మీరు టేప్ కానీ కవర్ అయితే కవర్ అయినా ఏదైనా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి బాత్రూమ్లో లైట్ ప్యాంట్ ఒకటి, అలాగే అక్కడ ఒకటి గీజర్ ప్యాంట్, అలాగే ఇటు సైడ్ ఈ బాత్రూమ్లో ఇటు ఒకటి లైట్ ప్యాంట్. ఇక్కడ జంక్షన్ బాక్స్ అనిపిస్తుంది కదా. రైట్ సైడ్కి చూస్తే ఓకే ఇక్కడ మీకు సైడ్కి ఇక్కడ ఒక ఫోర్ మోడల్ కనిపిస్తుంది కదా. ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం అనేది పెట్టాను ఇక్కడ. సరే వాషింగ్ మిషన్ పెట్టుకుంటారంటే అలాగే ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా. డోర్ పక్కన ఒకటి ఎయిట్ మోడలర్. ఇక్కడ బయట మనకి పైన లైట్లు సీలింగ్ లైట్లు అనేది ఇక్కడ ఇక్కడైతే వస్తాయి. అలాగే ఇది ఒకటి మనకి షాక్ అయితే వస్తుంది ఇక్కడ. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఇక్కడ ఒక ఫోర్ మోడల్ అయితే పెట్టాము. అలాగే ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా. ఆ బాక్స్ అనేది అక్కడ పైన డ్రాప్లు ఉండే కిందకి అయితే వచ్చాయి జంక్షన్ బాక్స్. దాని నుండి అయితే మనకి సర్వీస్ వైర్ రావడం జరుగుతుంది. ఇట్లా పైన అక్కడ కనిపిస్తుంది కదా పైప్ అనేది, అది అనేది స్ట్రేట్గా పైన ఉంది దీంట్లోకి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంత కొంత అర్థమైంది అనుకుంటాం ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం ఫ్రెండ్స్. బాయ్.